నమస్తే అండి, నా పేరు అల్లంపల్లి ప్రసాద్. మాది వ్యామగిరి, రాజమండ్రి రోడ్. ముఖ్యంగా ఇవాళ ఇప్పుడు ఈ సమావేశానికి కారణం ఏంటంటే, మొన్న మండపేటలో పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన జనసేన కౌలు రైతు భరోసా యాత్ర అయిపోయిన వెంటనే కొంతమంది వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరుగుతుంది. వాళ్ళ ప్రజల సమస్యలు తీర్చడానికి పనికిరారు కానీ పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడడానికి మాత్రమే వాళ్ళు ఆసక్తి చూపుతారు. ప్రజా సమస్యలు ఎలా ఉన్నా కానీ వాళ్ళకి సంబంధం లేదు. కేవలం జనసేన పార్టీని విమర్శించడానికి మాత్రం బయటకు వస్తారు తప్ప, జనసేన పార్టీని విమర్శించడానికి తప్ప ప్రజా సమస్యల మీద వీళ్ళకి ఏ పట్టింపు ఉండదు. ముఖ్యంగా నేను ఇప్పుడు మాట్లాడడానికి కారణం ఏంటంటే, కడియం వైసీపీ నాయకులు గిరిజాల బాబు గారు నిన్న పవన్ కళ్యాణ్ గారి గురించి, నీతి నిజాయితీల గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. అయ్యా, మీ నీతి నిజాయితీ లేదో ప్రజారాజ్యం పార్టీలో చూసాం, మీరు టికెట్ ఆశించి టికెట్ ఇవ్వలేదని చెప్పి ప్రజారాజ్యం పార్టీ జెండా దిమ్మల్ని పొడి చేసిన ఘనత మీది. మీరు నిన్న మాట్లాడుతూ చిరంజీవి గారు అంటే మాకు చాలా అభిమానం, చాలా నమ్మకం. చిరంజీవి గారి గురించి మేము ప్రాణమాన ఇస్తామని ఆ టైప్లో మాట్లాడతారా? అలాంటి చిరంజీవి గారికే వెన్నుపోటు పొడిచిన ఘనత మీది. అలాగే గత పంచాయతీ ప్రెసిడెంట్గా చేశారు మీరు. మీరు పంచాయతీ ప్రెసిడెంట్గా చేసిన మీరు గొప్పతనం చూసే మొన్న పంచాయతీ ఎలక్షన్లో మిమ్మల్ని కూర్చోబెట్టడం జరిగింది. మీరు అప్పుడు చనిపోయిన పంచాయతీ కార్యదర్శి పేరు మీద ఎంత అవినీతి చేశారో కడియం ప్రజలందరికీ తెలుసు. దాని గురించి మిమ్మల్ని గొప్పగా మొన్న ఇంట్లో కూర్చోబెట్టారు. మొన్న అదేవిధంగా మనం జరిగిన ఎంపీటీసీ ఎలక్షన్లో 20 లక్షలు ఖర్చు పెడితే మీరు అతి కష్టం మీద డబ్బు ప్రభావంతో 80 ఓట్లతో గట్టెక్కడం జరిగింది. కడియం మండలంలో మొన్న జనసేన పార్టీకి వచ్చిన మెజార్టీ ఇవ్వడం మీ అందరికీ తెలుసు. మీరు 19 మంది వార్డు మెంబర్లు కడియంలో నిలబడితే మీరు ఎంతమందిని గెలిపించుకున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీరా నీతి నిజాయితీల గురించి మాట్లాడుతున్నారు? మీ నీతి నిజాయితీలు ఏంటో గత 2 ఎలక్షన్లో కూడా చూసాం. మీ అధినాయకత్వం గిరిజాల ఆకులు వీర్రాజు గారికి సీట్ ఇస్తే మీరు ఆయనకి 2 ఎలక్షన్లో కూడా ఎంత వెన్నుపోటు పొడిచారో అది అందరికీ తెలుసు. పాప మిమ్మల్ని అందరినీ నమ్ముకుని దిగిన పెద్ద ఆయనకి ఎంత డబ్బులు నాశనం చేసుకున్నాడు అది మొత్తం మన రాజమండ్రి రూరల్ ప్రజలకే తెలుసు. మీరా నీతి నిజాయితీల గురించి మాట్లాడేది? మీరు నిజంగా అంత నీతి నిజాయితీగా అంత గొప్పతనంగా చేస్తే మీకు వైఎస్ఆర్సీపీకి 2 ఎలక్షన్లో కడియంలో ఓట్లు వచ్చిన ఓట్లు మీకు వచ్చిన మెజార్టీ ఏంటో ఒకసారి చూసుకోండి. అంతేగాని ఏదో పైనుంచి స్క్రిప్ట్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో మాట్లాడాలని చెప్పి మీరు ఏదో మాట్లాడితే కనుక ఇక్కడ ఎవరు ఊరుకునే ప్రసక్తే లేదు అసలని. మీరు ఇంకొకటి ఏంటంటే, మెయిన్గా చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత కానీ ఆయన విమర్శించే స్థాయి కానీ మీది లేదని చెప్పి ముఖ్యంగా మీరు గమనించుకోవాలి. మీరే నీతి నిజాయితీల గురించి మాట్లాడతారు? మీరు అంత నీతిగా నిజాయితీగా ఉంటే కనుక మన పంచాయతీ ఎలక్షన్లో మీరే నెగ్గరు. ముందు మనది ఏంటో మనం ఇక్కడ మన పరిస్థితి ఏంటో చూసుకుని మనం పయ్యోళ్ళ గురించి మాట్లాడవలసిందే మీకు ఖచ్చితంగా కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే, మీరు ఎంత అవినీతి పరులో ఏంటో గత పంచాయతీ ఎలక్షన్లో లాస్ట్ టైం మీరు ప్రెసిడెంట్గా చేశారు, అప్పుడు ఎంత అవినీతి జరిగింది? అప్పుడు ఒక కార్యదర్శి పంచాయతీ కార్యదర్శి చనిపోయాడు, ఆయన పేరు మీద చనిపోయిన వ్యక్తి పేరు మీద మీరు ఎంత అవినీతి చేశారో కడియం ప్రజలందరికీ తెలుసు. దాని గురించే మొన్న మిమ్మల్ని మీ వార్డు మెంబర్లు అందరూ కూడా ఇంట్లో కూర్చోబెట్టారు. అలాగే ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా మొత్తం మీరు ఎంపీపీ అయిపోయి ఏదో ఉద్ధరించేద్దామని చెప్పి చాలా కలగన్నారు. ఎంపీపీ మాట సరే అలా కొంచెండి, మీ ఎంపీటీసీ కూడా చాలా కష్టంగా నగ్గారు మీరు 80 ఓట్లు మెజార్టీ తోటి. మీరా మా అవినీతి గురించి, మీరా నీతి న్యాయాల గురించి మాట్లాడుతున్నారు? మీరు చేసే పని ఏంటంటే, మొన్న ఏం చేశారు మీరు చేసే కార్యక్రమం ఈ 3 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంటయ్యా అంటే, కడియంలో ఒక గుడిలో ఉన్న పల్లకిలో జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి కడియం అంతా ఊరేగించారు. అది కాకుండా మీరు చేసిన ఏమైనా ప్రగతి ఏమైనా ఉందో ఒకసారి చెప్పుకోండి. మీరు ముఖ్యంగా పల్లకీలు పోయడం మానేసి ప్రజలకు ఉపయోగపడి ఏమన్నా పని చేస్తే మీరు జనంలో ఉంటారు. లేదంటే మనం మీరు కూర్చోబెట్టినట్టే ఇంక ప్రతిసారి కూడా జనం మిమ్మల్ని కూర్చోబెడతారు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, రాజమండ్రి రూరల్లో దుర్గేష్ గారు ఎమ్మెల్యే అయ్యి ఇక్కడ మీ జనాన్ని రాష్ట్ర ప్రజలు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేసి మీ నాయకుడిని ఖచ్చితంగా ఇంట్లో కూర్చోబెడతారని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికి తెలియజేస్తున్నాను. మీరా నీతి నిజాయితీల గురించి మాట్లాడుతున్నారు? కడియంలో పీడబ్ల్యూడి కొండ ప్రజలకే స్థలాలకు కేటాయించిన కొట్ట అంత అలాగే అక్రమంగా తవ్వేస్తుంటే అప్పుడు ఏమైంది మీ నీతి నిజాయితీ? అందులో మీ వాటా ఎంత? ఎందుకు మాట్లాడలేకపోయారు మీరు? మీరే నీతి నిజాయితీల గురించి చెప్తారు. కడియం ఇసుక ర్యాంప్, వ్యామగిరి బుల్లంకి ఇసుక ర్యాంపు అక్రమంగా, దాని హద్దులు లేవు, జియో ట్యాగ్ దాటేసి ఇష్టం వచ్చినట్టు తవ్వేస్తుంటే మీరు ఒక రోజు కూడా వచ్చి మాట్లాడలేదు. మీరే నీతి నిజాయితీలకు మాట్లాడతారు. ఆ ర్యాంపులో మీ వాటా ఎంత? ముందు మీ లోపాలు మీరన్నీ సరిచూసుకుని పక్క వాళ్ళ గురించి మాట్లాడవలసిందిగా మీకు ముఖ్యంగా గిరిజల బాబు గారు మీకు చెప్తున్నాం.
మీరు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు పేరెత్తే స్థాయి కానీ ఆయన విమర్శించే స్థాయి కానీ మీకు లేదని ఈ విధంగా నేను అందరికీ మనవి చేసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన.